ఈ ప్రపంచంలో నువ్వు ఎవర్నైనా క్షమించు గాని మీ అమ్మని మాత్రం అసలు క్షమించకమ్మా నేను నీకు ఇచ్చే మంచి సలహా ఇది ఒకటే తల్లి అదేంటి నన్ను అలా అంటావ్ అవును తల్లి అది నిన్ను ఎన్ని రకాలుగా రాసి రంపాన పెట్టిందో నాకు తెలుసు ఇతని పేరు రోహిత్ నా కావయ భర్త భర్త ఏంటంత ఆశ్చర్యపోతున్నారు నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను కదా ఏం మాట్లాడుతున్నావమ్మా ఉన్నదే చెప్తున్నానండి నువ్వు నన్ను లేపేయాలని చూస్తే ఇదిగో ఈ కూతురు నన్ను కాపాడి నా ప్యానం పోసింది ఎప్పటికైనా బంగారం బంగారమే బొగ్గు బొగ్గే ఎలా మీ ఇష్టం వచ్చిన టూరే గండి ఏంటి నాన్న ఇది గీత ఎందుకు నిన్ను చూసి అంత భయపడుతుంది అది భయపడేది నన్ను చూసి కాదమ్మా నిన్ను చూసి గొప్పింటి బిడ్డను చూస్తే అలాంటి వాళ్ళకి అదేనమ్మా గొప్పింటి బిడ్డనా అదేనమ్మా గొప్ప మనసు ఉన్న దానివి కదా పైగా ఈ ఇంటి కోడలివి గొప్పింటి దానివే నీలాంటి మంచి మనసు ముందు నిలబడాలంటే గుండి ధైర్యం కావాలా దానికి ఎక్కడ ఉందమ్మా అందుకే పారిపోయింది సర్లే నాన్న నువ్వు రెస్ట్ తీసుకో కంగ్రాచులేషన్ సార్ మొత్తానికి 150 కంపెనీలు పోటీ పడినా చివరికి మీరే విజయం సాధించి ఆ మల్టీనేషనల్ కంపెనీ కాంట్రాక్ట్ తెచ్చారు ఇది నా ఒక్కడి విజయం కాదు అజిత్ మనందరి విజయం దీంట్లో అందరికంటే అంజలి పాత్ర ఎక్కువ ఉంది ఏమంటావ్ yes sir కరెక్ట్ గా చెప్పారు నిజంగా ఆ రోజు తనే గనక ప్రాజెక్ట్ ప్రపోజల్స్ రెడీ చేయకపోయి ఉంటే ఖచ్చితంగా కాంట్రాక్ట్ మన చేతి నుంచి మిస్ అయిపోయేది నిజమే సార్ అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు తెలుసా మరి అంత చేసిన అంజలి గారికి మీరేమి ఇచ్చారు సార్ నేను ఏమి ఇచ్చినా తీసుకోను అంటుంది అజిత్ నెక్లెస్ ఇస్తే ఎందుకు అని అడిగింది ఎలాంటి ప్రతిఫలం ఆశించని మనిషి తను అంత టాలెంట్ ఉండి కూడా అంత ఒదిగిపోయి ఉండడం నిజంగా చాలా గొప్ప విషయం అండి yes నిజంగా తను చాలా టాలెంటెడ్ నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది తన తెలివితేటల్ని టాలెంట్ని ఇంటి నాలుగు గోడలకే పరిమితం చేస్తున్నానా అని బాగా చదువుకుంది చాలా ధైర్యం ఉంది నువ్వే చూసావు కదా ఆ రోజు అంత పెద్ద యూనియన్ ప్రాబ్లం ని ఎలా ఎదుర్కొందో అవును సర్ ఆ డెసిషన్ తను తీసుకోకపోయి ఉంటే చాలా ప్రాబ్లం అయ్యి ఉండేది అలాంటి మనిషిని నేను మరి ఇంట్లోనే ఆ నాలుగు గోడల మధ్య ఉంచేస్తున్నానా అనిపిస్తోంది కంపెనీ బాధ్యతలు తీసుకోమని చెప్పినా ముందు పాపకి అన్ని చూసుకోవాలి అదే ముఖ్యమని అంటోంది మీరామన ఒక గొప్ప బిజినెస్ టైకుని చేయాలనుకుంటున్నారు కానీ ఆవిడ మంచి అమ్మ కావాలనుకుంటున్నారు నిజమే అజిత్ కానీ ఒకటి చెప్పనా అంజలి వచ్చాక నా జీవితం చాలా బాగుంది ఎంత బాగుందంటే ఈ ప్రపంచంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా నాకు తోడుగా అంజలి ఉంటుందన్న ఒక నమ్మకం నా గుండె నిండుగా ఉంది ప్రతి మగాడికి ఇలాంటి ధైర్యం ఇచ్చే మనిషి ఒకరు తోడుగా ఉండాలి అజిత్ మాధవి పోయాక నా జీవితం ఒక్కసారిగా చీకటైపోయింది పాప భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలో తెలియలేదు మగపిల్లాన్ని పెంచడం చాలా ఈజీ కానీ ఆడపిల్లకు తప్పకుండా అమ్మ కావాలి పోనీలేండి ఆ దేవుడే మీ బాధ చూడలేక అంజలి గారిలాంటి మంచి మనిషిని మీకు తోడుగా అందించాడు మరి నీ సంగతి ఏంటి అజిత్ అంటే అదే నీ జీవితం ఏంటి అని చూడు నువ్వు ప్రేమించిన అమ్మాయికి పెళ్ళైపోయిందన్నావు నీ భార్యకు విడాకులు అప్లై చేశావు తర్వాత పరిస్థితి ఏంటి తెలీదు సార్ సముద్రం మధ్యలో ఉన్న మనిషి నీ ప్రయత్నం ఎటు అంటే ఏం చెప్తాడు గాలివాటానికి పడవ ఎటు వెళ్తే అటు వెళ్ళిపోవడమే అజిత్ నేను నీకు బ్రదర్లో ఒక మాట చెప్తాను వింటావా చెప్పండి విడాకుల కేసు వెనక్కి తీసుకో అజిత్ నీ భార్యతో నువ్వు ఎన్ని ఇబ్బందులు పడితే ఇలాంటి డెసిషన్ తీసుకున్నావో నాకు తెలుసు కానీ నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎలాగో నీకు దూరం అయింది
నువ్వు దూరం కావటం వల్ల నీ విలువేంటో ఈ పాటికే నీ భార్యకు అర్థమై ఉంటుంది. అందుకే నీ భార్యతో ఒక్కసారి మనసు విప్పి మాట్లాడు. తన తప్పుంటే నువ్వు మనస్ఫూర్తిగా క్షమించు. తప్పు ఒప్పు ఒక బంధం పడిపోయింది. దాన్ని ఎందుకు తెంచుకుంటావు? ఒంటరి జీవితం ఎంత నరకమో నాకు తెలుసు. నా మాట విను, లేదంటే మీ ఇద్దరి మధ్య నేనుండి మాట్లాడతాను. ఏమంటావు? మాట్లాడితే వినే మనిషి అయితే అసలు సమస్య ఇంత దూరం ఎందుకు వస్తుంది చెప్పండి. అసలు మా బంధమే ఒక మోసం. తను అందరిలా చెప్తే వినే మనిషి కాదు అజిత్. అది కాదు, ఒక్కసారి మన ప్రయత్నం మనం చేయటంలో తప్పే ఉంది సార్. ఇది అందరి విషయంలా కాదు సార్, నా పరిస్థితి వేరు. ఓ మనిషి మీద అసహ్యం రాకూడదు సార్. అది వచ్చాక ఏం చేసినా ఆ వ్యక్తిని కలవలేం. ఇది అంతే, వదిలేండి సార్. చెప్పండి అమ్మా, ఎందుకు రమ్మన్నారు? చెప్పండి అమ్మా కాదు, చెప్పండి మేడం అనాలి. చెప్పండి మేడం. వెంటనే కంపెనీకి సంబంధించిన అన్ని పేర్లు మార్చేయాలి. ఏమని మార్చాలి? సింధూజ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి గీతా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్గా మార్చాలి. ఎందుకు మేడం? మీరిక్కడ మేనేజర్ మాత్రమే. మేమేం చెప్తే అది చెయ్యాలి, కానీ ఎందుకు చెయ్యాలి అని అడగకూడదు. ఇన్నేళ్ల నుంచి జాబ్ చేస్తున్నారు, ఆ మాత్రం తెలీదా మీకు? నాకు ఎవరు చెప్తే చెయ్యాలో, ఏ పనులు చేయాలో బాగా తెలుసు. మీకు ఇచ్చే రెస్పెక్ట్ మీకు ఇస్తాను, కానీ మీరు చెప్పిందల్లా నేను చేయను. ఎందుకు చేయరు? ఎలా చేయాలి? కంపెనీ పేరు మార్చడం అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? ఏదో ఒక పెయింటర్ని పిలిపించి గబగబా బోర్డు మార్చి రాయించడం కాదు, దానికో ప్రాసెస్ ఉంటుంది. ఇది పబ్లిక్ ఇష్యూ కంపెనీ. కంపెనీ నేమ్ మారాలంటే చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. అయినా మీరు ఏ హోదాలో ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు? అంటే నా హోదా ఏంటో నేను నిరూపించుకోవాలా? మీరిక్కడ నాకు సబార్డినేటా లేక నాకు సుపీరియరా? ఇది హోదాకు సంబంధించిన సమస్య కాదు. జీఎంగా మీరు చెప్పింది చేయాలంటే నాకు కొన్ని డీటెయిల్స్ తెలియాలి. రేపు పేర్లు ఎందుకు మార్చారని అడిగితే సమాధానం చెప్పాల్సింది నేను. ఓకే, మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను. ఇందులో నాకున్న అధికారాలు ఏంటో, బోర్డ్స్ మార్చడానికి అవసరమైన ప్రొసీజర్స్ ఏంటో అన్నీ చాలా డీటెయిల్డ్గా ఉన్నాయి, చూసుకోండి. అవి చాలా? ఇంకా క్లారిటీ కావాలా? పవర్ ఆఫ్ అటార్నీ ఉన్నంత మాత్రాన ఇవన్నీ చేయటం కరెక్ట్ కాదు. లీగల్ ఇష్యూస్ గురించి మాట్లాడటానికి మీరేం లాయర్ కాదు, ఆఫ్టర్ ఆల్ ఒక ఎంప్లాయ్ మాత్రమే. ఇప్పటికే మీ లిమిట్ దాటి చాలా మాట్లాడారు, సో నేను చెప్పింది చేయండి. సింధూజ మేడం గారు వచ్చేదాకా ఆగండి, ఆవిడ వచ్చాక ఒకసారి మేడంతో మాట్లాడి. డూ వాట్ ఐ సే. నాకు సలహాలు చెప్పమని మిమ్మల్ని పెట్టుకోలేదు, నేను చెప్పింది చేయడానికున్నారు. నాకు మీ అడ్వైజ్ అవసరం లేదు, వెళ్ళి చెప్పింది చేయండి. క్షమించండి మేడం, నేను ఈ కంపెనీలో 30 ఏళ్లుగా పనిచేస్తున్నాను. నన్ను నమ్మి నాకు మేనేజర్గా బాధ్యతలు అప్పగించారు. సింధూజ మేడం గారికి తెలియకుండా నేను ఏ పని చేయను. ఆవిడ వచ్చే వరకు ఆగండి. సరే, మీరు చేయకపోతే ఇంకొకరు చేస్తారు.
ఒకసారి లోపలికి రండి. మేడం, కంపెనీ బోర్డ్స్ లెటర్ హెడ్స్ మొత్తం మార్చాలి. డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. మీ వల్ల అవుతుందా? ఎప్పుడు మార్చమంటారు మేడం? ఎంతసేపట్లో చేయగలవు? ఒక హాఫ్ డే చాలు మేడం. నిన్ను జనరల్ మేనేజర్ని చేస్తే? రెండు గంటలు చాలు మేడం. ఓకే, ఈ క్షణం నుంచి మీరే జీఎం. ఓకే మేడం, థ్యాంక్ యూ. అయితే వెంటనే వర్క్ స్టార్ట్ చేస్తాను. చూశారుగా, ఏది ఎవరి కోసం ఆగదు. మీ ప్లేస్లో అతను చేరాడు. సో మీరు మీ సిన్సియారిటీని నమ్ముకుని ఇంటికి వెళ్తారో ఇక్కడే ఉంటారో మీ ఇష్టం. మనం చేసుకున్న పాపం ఎలాచమ్మా? పాపం ఏందయ్యా? అవునే, మనం ఒక రాక్షసిని కనేసి ఈ ప్రపంచానికి తీసుకొచ్చి పాపమే చేశాం కదా. ఆ పాపానికి శిక్షే ఇది. కన్న తల్లి రుణం ఇలా తీర్చుకుంటే, కన్న తండ్రి రుణం ఇదిగో ఇలా తీర్చుకుందే మన కూతురు. అంటే అంటే ఇది గీత చేసిన పనా? నిన్ను కేవలం జైల్లోనే పెట్టించింది, నన్నైతే ఏకంగా సంపాలన చూసిందే. ఓసు దుర్మార్గురాలా, ఎంత పనిచేసింది అది. దేనికైనా తెగించిన రకమే. నాకు నిజం తెలుసు అన్న విషయం దానికి తెలుసు. నా వల్ల లోకానికి ఎక్కడ తెలుస్తుందో అని నన్ను సంపాలన మడుసులు పెట్టిందే. కానీ అదృష్టం ఏంటో తెలుసా? మన అల్లుడు గారు, అదే మన అంజలి పెనివిటి, ఆ రాజశేఖర్ గారు నన్ను కాపాడి ఇంటికి తీసుకుని వెళ్తే నన్ను కంటికి రెప్పలా చూసుకుని కాపాడిందే మన బిడ్డ కాని బిడ్డ అంజలి. నాన్న అని ఎంత ఆప్యాయంగా పలకరించిందో తెలుసా? చిన్నప్పుడు దాని గోరు ముద్దలు తిని పెంచలేదు, కానీ అది మాత్రం నాకు అన్నం ముద్దలు తినిపించిందే. లచ్చమ్మా, నువ్వు అంజలికి చాలా అన్యాయం చేసినావే. మన బిడ్డకి మంచి స్థానం దక్కిందంటే దానికి కారణం అంజలే కదా. కనీసం ఆ కృతజ్ఞత అయినా అంజలిని బాగా చూసుకోవాల్సిందే. నువ్వు మనం ఏం చేసినా సరే అంజలి మాత్రం ఇప్పటికీ మనల్ని దేవుళ్ళానే సోతుంది. అంత గొప్ప మనిషే అంజలి. మన బిడ్డ ఉంది, దానికి ఎక్కడ అడ్డం వస్తామోనని మనల్ని సంపాలన చూసిందే. ఎంతైనా గొప్పింటి బిడ్డ గొప్పింటి బిడ్డనే. అడుక్కు తినేది అడుక్కు తినేదే. చూడు, బురదలో పొరలాడే పందికి అత్తరతో తానం చేయించినా దాని బుద్ధులు పోవే. నిజమేనయ్యా, నిజంగానే తప్పు చేశాను. చివరికి నిన్ను చంపాలని చూసిందంటే అది మనిషి కాదు, రాక్షసి. ఈరోజు కాకపోతే రేపైనా అది మనల్ని బతకనివ్వదు, చంపేస్తుంది. చూడు, అది ఏం చెయ్యాలనుకున్నా
అంజలి మన మీద ఏక కూడా వాలనేవదా ఆ నమ్మకం నాకుంది అంజలి కోసం మనం ఏం చేయకపోయినా మన కోసం పేనాలు అడ్డు పెడతాదే కనీసం ఓ పూట కట్టపడి సంపాదించి దాని కడుపు నింపింది కూడా లేదు లచ్చమ్మ అది తిన్న తిండి కట్టిన బట్ట చదివిన చదువు అన్ని అన్ని ఆ సింధు అమ్మగారు పెట్టినవే అసలు మనం అంజలికి ఏం చేసామో చెప్పు లచ్చమ్మ అయినా సరే మనల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందే అది అది కూతురు అంటే అది అది బిడ్డ అంటే నిజమేనయ్యా నువ్వు ఇలా చెప్తుంటే నేను చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి గీతమ్మని బాగా చూసుకుంటూ అంజలిని ఏ రోజు నిన్ను ఆదరించింది లేదు ప్రేమగా చూసింది లేదు ఎప్పుడైనా సింధు జమ్మ దాన్ని ప్రేమగా చూస్తే నేను కుళ్ళుకునేదాన్ని ప్రతి దాంట్లోనూ గీతమ్మని పొగిడే అంజలిని తిట్టేదాన్ని అయినా సరే నన్ను చూసి కన్నీళ్లు పెట్టుకుందయ్యా అంజలి రేపు నేను కన్న తల్లిని కాదని తెలిస్తే నన్ను క్షమిస్తుందా ఎవరు శమించినా శమించకపోయినా అంజలి శమిస్తుందే ఎందుకంటే అది మనిషి కాదే దేవత అందుకే దేవుళ్ళంటి మనిషి భర్తగా దొరికాడు ఇదిగో ఏ రోజుకైనా అంజలి గొప్ప స్థాయిలో ఉంటది గీత ఏ రోజుకైనా అడుక్కు తింటది చూస్తుండు ఆ అవి చూడాలంటే మామూలు విషయమా రాత్రి పగలు కూడా సరిపోవట్లేదు చూసారా అమ్మాయి గారు రాత్రి పగలు కూడా సరిపోవడం లేదంట ఇన్ని రోజులు మీరు ఎలా చూసుకున్నారనుకుందో మమ్మీకి నువ్వు హెల్ప్గా ఉండేవాడు కదా డాడీ పోనీలే ఎవరి హెల్ప్ లేకుండా ఇన్ని రోజులు ఆఫీస్ బాధ్యతలు మోసావు సో దానికి నిన్ను అప్రిషియేట్ చేయాలి థ్యాంక్స్ మమ్మీ ఇంతకీ మీ ట్రిప్ ఎలా జరిగింది బాగానే జరిగింది గీత వెళ్ళింది బిజినెస్ పని మీదే అయినా అక్కడే వారం రోజులు ఉండి మొత్తం అంతా చూసుకుని వచ్చాం మనం మ్యారేజ్ అయిన తర్వాత ఇంత లాంగ్ టూర్ ఇదే అనుకుంటు కదా అమ్మాయి గారు అవును సీను ఎప్పుడు చూసినా పనులతోనే సరిపోయేది పోనీలే మమ్మీ ఇప్పుడు నాకు బాధ్యతలు అప్పచెప్పారు కదా ఇక నుంచి మీరు డాడీ ఎక్కడికి కావాలంటే అక్కడికి సరదాగా తిరిగేసి రండి చూసారా అమ్మాయి గారు ఇక మనల్ని తీర్థయాత్రలకు వెళ్ళి రమ్మని చెప్తుంది దానికి పూర్తిగా బాధ్యతలు అప్పగించేస్తే చివరికి మనం తీర్థయాత్రలకే వెళ్లాల్సి వస్తుంది దానికి ఇంకా టైం ఉందిలే సీను ఈ పూటకు ఆఫీస్కి వెళ్లే ఓపిక లేదు కానీ సాగర్ గారిని ఈవినింగ్ ఇంటికే రమ్మని చెప్పు ఆయనతో కొత్త బిజినెస్ గురించి డిస్కస్ చేయాలి ఆయన లేరు మమ్మీ లేరా అంటే లీవ్లో ఉన్నారా లీవే లాంగ్ లీవ్ తీసుకున్నారు లాంగ్ లీవ్ ఏంటి గీత అంటే జాబ్ మానేశారు జాబ్ మానేయడం ఏంటి ఏం జరిగింది కొత్తగా వచ్చిన నన్ను మీ సీట్లో చూసి భరించలేకపోయారు మమ్మీ నేను చెప్పినవి ఆయనకు నచ్చలేదట నేను చెయ్యను అన్నారు అందుకని
ఆయనేమైనావా? నేనేమనలేదు డాడీ. మేనేజర్ని పిలిచి ఆయన చేయని పనులన్నీ అతన్ని చేయమని చెప్పాను. అది జీఎం గారికి బాధ కలిగించినట్టుంది. వెళ్ళిపోయారు. ఆయన ముందే ఇంకొకరికి ఆ బాధ్యతలు అప్పగిస్తే అది ఆయన్ని అవమానించినట్టు కాదా? ఏంటికే తను చేసింది? సాగర్ గారు మన దగ్గర ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు తెలుసా నీకు? అసలు ఆయనకిచ్చే రెస్పెక్ట్ ఇదేనా? నేనేం చేయండి డాడీ? ఆయన నేను చెప్పింది చేయరు, ఇంకొకరి చేత చేయిస్తే తప్పు అంటున్నారు. అంటే నేనేంటక్కడ? నాకు రెస్పెక్ట్ ఇవ్వరా? ఇవాళే ఇలా ఉంటే రేపసలు నాకు సపోర్ట్ చేస్తారా? అందుకని అవమానిస్తావా? నేనేమనలేదు మమ్మీ, ఆయన అంతటా ఆయనే రావడం మానేశారు. ఆయన నీకు మామగారు గీత, ఆ విషయం గుర్తుంచుకుని మాట్లాడవలసింది. మామగారా? అదెప్పుడో మర్చిపోయాను. అదే గనక గుర్తుండుంటే ఖచ్చితంగా గొడవయ్యేది. ఏంటే ఆ పొగరు? మమ్మీ, కంపెనీ విషయాలకి నా పర్సనల్ విషయాలకి లింక్ పెట్టద్దు. ఏంటి సేనయ్య, ఇదే సాగర్ గారిని తీసాడు వెంటే? మీరేం టెన్షన్ పడకండి అమ్మాయి గారు, సాగర్ గారితో నేను మాట్లాడతానులేండి. గీత కూర్చో మమ్మీ. ఏంటి నువ్వు చేసిన పని? నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఇది నీ కంపెనీ అనుకున్నావా? ఏమైంది మమ్మీ? కంపెనీ పేరు మార్చింది ఎవరు? నేనే మార్పించాను. నీ పేరులాగే నా పేరు కూడా చూసుకోవాలనుకున్నాను, అది కూడా తప్పేనా?